వందలు వేల కుటుంబాలని, రైతుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, ఆటో డ్రైవర్స్, మీడియా మిత్రుల్ని, మహిళలను, అలాగే ఈ మధ్య జరుగుతున్న అవినీతి నాయకులను నేను కలిసి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయితే ఎంత ఏడ్చినా సరిపోతుంది. రాత్రి మీరు చూసారు నిన్న టైంలో 9:30 100 సంవత్సరాల కమలమ్మని నేను కలిశాను. బాధ ఏంటంటే ఇప్పుడున్న 2 పార్టీలు ప్రధాన పార్టీలు ఫెయిల్ అయిపోయి రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేశారు. ఈ అప్పులు తీర్చడానికి 50,000 కోట్లు సంవత్సరానికి కావాలి, అంటే నెలకు 4,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల ముఖ్యమంత్రి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కొంతమంది మూర్ఖులు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బీజేపీతో పొత్తులు పెట్టుకొని ఈరోజు ఎన్డీఏ అంటే నరేంద్ర మోదీ గారు రాష్ట్ర దేశ పాలనకు మద్దతు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు ఎంత విచారం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మీరు పిచ్చిగా ఫాలో అవుతున్నారు, అనవసరంగా 3-4% ఓట్ బ్యాంక్ చేర్చడానికి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడని ఆయనే చెప్పారు 14 మార్చి. చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని కలుపుకుంటూ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే నా ధ్యేయం, నా లక్ష్యం అని క్లియర్గా చెప్పారు. నేను పవన్ తమ్ముడికి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈరోజు నువ్వు మోదీ గారిని కలవడానికి వెళ్తున్నావు కదా, నీకు సిగ్గుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఏమైనా 1% గౌరవం ఉంటే నరేంద్ర మోదీ గారితో చెప్పు, అడుగు. మీరు మాకు 9 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఇస్తానని వెంకటేశ్వర స్వామి పేరున 2013లో మీరు మొక్కుకున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? 10 సంవత్సరాలు అయింది. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు మోసం చేసినా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ తేలేకపోయారు. ఎందుకు స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవ్వలేదు? ఇదే కర్నూలులో, కడపలో, తిరుపతిలో, అనంతపూర్లో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు ఇలాగా 23 సిటీల్ని స్మార్ట్ సిటీలుగా కడతానని మోదీ గారు చెప్పారు. 1 సిటీనైనా స్మార్ట్ సిటీగా ఎందుకు చేయలేదు? 1,000 కోట్లు జిల్లాకి ఖర్చు పెడతానన్నారు, 1 కోటి రూపాయలు కూడా మోదీ గారు ఎందుకు ఖర్చు పెట్టలేదు? నేను ముఖ్యమంత్రిని అయితే అంటున్నాడు మళ్ళా నిన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్, ఏ డ్యాన్స్ వేసి నువ్వు అభివృద్ధి చేస్తావా? నీకు డ్యాన్స్ వేస్తే ఇచ్చింది ఎంత? 10 కోట్లు, 20 కోట్లు, 10 లక్షల కోట్లు వడ్డీ ఎట్లా కడతావు? 50,000 కోట్లు. ఈ ప్రశ్నలకు చిత్తశుద్ధున్న మీడియా పవన్ కళ్యాణ్ని నిలదీయాలి, చంద్రబాబు నాయుడిని నిలదీయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయాలి, డిబేట్ పెట్టాలి. ఇప్పుడే ఒక ఛానల్లో, అందుకే నేను ఇక్కడ సడన్గా ఆగాను, ఒక ఛానల్లో చూస్తున్నా, పెద్ద ఛానల్లో 30% ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్కి వస్తుందట. రై మూర్ఖులారా, 3% రాలేదే మొన్న. బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, జేడి లక్ష్మీనారాయణతో కలిపితే 6% వచ్చింది 2019. ఇప్పుడు 30% వస్తుందని మీకెంత ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ ఇచ్చాడు? మా బడుగు బలహీన వర్గాల్ని సర్వనాశనం చేసిందే 2008-11 వరకు చిరంజీవి. ప్యాకేజీలు తీసుకొని కాంగ్రెస్
పార్టీలో విలీనం చేస్తానని ఇదే కర్నూలు నుంచి మాట్లాడారు 2008 ఆగస్టులో. 2011లో ఆయన విలీనం చేసి ఎంపీ పోస్ట్ తీసుకొని మంత్రి పదవి తీసుకొని 500 కోట్లు తీసుకొని రాజశేఖర రెడ్డి గారికి సరెండర్ అయ్యాడు. మా బీసీ ఎస్సీ ముఖ్యంగా కాపుల్ని దళితుల్ని సర్వనాశనం చేశాడు. ఈసారి సహించేది లేదు, రాష్ట్రం గెలవాలి, ఇక్కడ రాజకీయ నాయకులు కాదు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కాదు గెలిచేది. ప్యాకేజీలు తీసుకొని మోదీ దగ్గర మోదీకి మసాజ్ చేయడానికి వీళ్ళు వెళ్తున్నారు. దమ్ముంటే రండి, రేపటి నుండి మీరు ఎస్ అనండి సాయంత్రం లోపలి, మార్నింగ్ ఢిల్లీ హైదరాబాద్ ఫ్లైట్లో వస్తా, అమరణ నిరాహార దీక్ష చేద్దాం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్కి ఆ దమ్ముందా, మోదీని నిలబెట్టే కెపాసిటీ ఉందా, సత్తా ఉందా, లేదా ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ కబుడిపోయాడు, వీరిద్దరూ జైల్లో పెడతారని ఆయనకి మసాజులు చేస్తున్నారు నరేంద్ర మోదీకి. నరేంద్ర మోదీని నిలదీసే సత్తా ఒక్క నా కేపాలు తప్ప ఏ ఒక్కరికి లేదు. ఎస్, ఆయన నా శిష్యులే. ఈరోజు కాదు, 2001 నుండి గుజరాత్ ఎర్త్క్వేక్ 10 మిలియన్లు ఇచ్చాను, వాళ్ళందరూ నా ఆశీస్సులు తీసుకున్నారు. గత సంవత్సరం కూడా నేనున్న హోటల్ అశోకాకు వచ్చాను, మోదీ గారు వచ్చారు, అమిత్ షా వచ్చారు, రూపాలా గారు వచ్చారు, నితిన్ గడ్కరీ వచ్చారు, చౌహాన్ వచ్చారు, అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్లో వచ్చారు, డిసెంబర్లో వచ్చారు. కానీ నా రాష్ట్రం కొరకు నేను పోరాడుతున్నా. మూర్ఖులు తప్ప ఇప్పుడున్న ముగ్గురిని ఎవరు ఇంకొకరు నమ్మరు. మీకు రాష్ట్రం గెలవాలి అంటే, అభివృద్ధి జరగాలి అంటే, రైతుల ఆత్మహత్యలు ఆగాలి అంటే, 10 లక్షల అప్పులు తీర్చేసి రాష్ట్రానికి 12 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి, దాదాపు 12 లక్షల కోట్లు తెలంగాణకి తీసుకొచ్చి అభివృద్ధి చేసే సత్తా నా దగ్గర ఉందని మీకు తెలుసు. అధికారం లేకుండా 5 లక్షల కోట్లు తీసుకొచ్చారు కదా, అధికారం లేకుండా నరేంద్ర మోదీకి, చంద్రబాబు నాయుడికి, కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, కేసీఆర్ గారికి డబ్బులు అడిగితే నేను ఇచ్చాను కదా. అధికారం లేకుండా చేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ, బీజేపీ బి పార్టీలైన తెలంగాణలో టిఆర్ఎస్, బిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి, టీడీపీ, పవన్ కళ్యాణ్. మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్లారా, నా ఆవేదనను మీరు అర్థం చేసుకోరా. ఈ ఛాలెంజ్ని మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కానీ, ఎక్స్ ముఖ్యమంత్రులు కానీ ఛాలెంజ్ చేయరా. 10 లక్షల కోట్లు అప్పుని 20 లక్షల కోట్లు చేస్తారా? పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పచెప్పి అలాంటి సినిమా డైలాగులకి మీరు ప్రమోట్ చేస్తారా మీ ఛానల్లో? నష్టపోయేది మీరే. మీడియా ఓనర్స్, మీడియా రిపోర్టర్స్ కానీ ఇమ్మీడియట్గా మా స్పోర్ట్స్ పర్సన్ని డిబేట్లో మీరు పెట్టకపోతే 60% ఓట్ బ్యాంక్ ఉందని మీరే చెప్పారు. మీ ఛానల్లోనే 54 నుండి 83% ఓట్ బ్యాంక్ ఉంది. బీసీఎస్సీ ఎస్టీలకి కేఏపాలు కావాలని మీరే కదా సర్వేలు చేస్తున్నారు, లక్షల మంది మీ ద్వారా కదా పలుకుతున్నారు. అంటే నేను రెడ్లు చెందనని, రెడ్లు ఎంతమంది ఉన్నారు 5%, కమ్మాస్కి చెందనని ఎంత శాతం, 3% ఉన్నారు. నాదేంద్ర మనోహర్ ఏం చెప్తే అదే చేస్తారా మీరు? కులాలకు మతాలకు అతీతంగా మా ఎస్సీ మాలా మాదిగల్ని, మా ఎస్టీ బీసీల్ని, క్రిస్టియన్ ముస్లిం, మేము 90% ఉన్నాం. ఒక బీసీగా, ఒక దళితుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలని వేదనతో రాత్రి పగలు నేను తిరుగుతున్నాను ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు. కనుక పవన్ కళ్యాణ్ మీరు పట్టుకొని దమ్ముంటే సినీ డైలాగులు ప్రమోట్ చేయకండి, వాడు ఇచ్చిన ప్యాకేజీలు తీసుకొని. దమ్ముంటే చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని అమరణ నిరాహార దీక్షకు బుధవారం ఉంది, రేపే కదా వాళ్ళ ఎన్డీఏ మీటింగ్. చంద్రబాబు నాయుడు వాళ్ళంట పడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి బానిసలు అయ్యాడు, పవన్ కళ్యాణ్ వాడు తొత్త అయ్యాడు. రాష్ట్రం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు,
రాష్ట్రం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు, నేనైతే పెన్షన్లో డబుల్ చేస్తా, అప్పులు తీర్చేస్తా, నేనైతే నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరంలో అభివృద్ధి అంచేటో తెలంగాణలో ఎలా చేశానో, ఆంధ్రప్రదేశ్లో ఎలా చారిటీలు చేశానో అధికారం ద్వారా 1 ఇయర్లో చేసి చూపిస్తా. 42 MP 2 రాష్ట్రాల ప్రజలు ఏకగ్రీవంగా ప్రజాశాంతి పార్టీని ఎన్నుకోండి. 7569441275 గ్రూపులు పెట్టండి, వాట్సాప్ గ్రూపులు, కమిటీలు వేయండి. అన్ని కులాల మతాల నుండి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ని యాడ్ చేయండి. రాష్ట్ర రక్షకులుగా, దేశ రక్షకులుగా ఉండండి. 29 జూలై సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లీడర్స్ మీటింగ్, యూత్ మీటింగ్కి 3:00 మీరు రండి. 6:00 రిజిస్ట్రేషన్ చేసుకోండి. అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Right, sir. Okay. Go ahead.